హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ ఫ్యాక్ట్స్. మీరు ఎన్నో రకాల పోలీస్ ట్రైనింగ్ అకాడమీలు, ఆర్మీ ట్రైనింగ్ అకాడమీలు గురించి వినే ఉంటారు, కానీ అక్కడ వారికి ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారు, వారి శిక్షణ ఎలా ఉంటుంది అనే విషయాలు చాలా తక్కువ మందికి తెలుసు. అయితే ఈరోజు మన ఎపిసోడ్లో అత్యంత ప్రమాదకరమైన ట్రైనింగ్ అకాడమీల గురించి తెలుసుకుందాం. వీటి గురించి వింటే నిజంగా ఆర్మీ అంటే ఇంత కఠినంగా ఉంటుందా అనే అనుమానం రాకమానదు. మరి ఆ 5 డేంజరస్ ట్రైనింగ్ క్యాంప్స్ గురించి తెలుసుకునే ముందు ఈ క్రింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. దీంతో మా వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఈ 5 ప్రమాదకరమైన క్యాంపుల గురించి మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. నంబర్ 5, షాలిన్ క్యాంప్. షాలిన్ ట్రైనింగ్ అకాడమీలో వీరిచ్చే శిక్షణ అత్యంత కఠినంగా ఉంటుంది. అక్కడ ఉండేవారు ఘోరమైన పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాదు, అక్కడ ఉండే ట్రైనర్లు కూడా చాలా డేంజరస్గా ఉంటారు. అక్కడ శిక్షణ తీసుకున్న ప్రతి ఒక్కరూ మార్షల్ ఆర్ట్స్లో పూర్తి నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. అందుకని ప్రపంచ నలుమూలల నుంచి చాలామంది యువకులు ఈ షాలిన్ ట్రైనింగ్ తీసుకోవడానికి చైనా వస్తారు. వీళ్ళకి ఇక్కడ ప్రమాదకరమైన మరియు చాలా కఠినమైన ట్రైనింగ్తో పాటు క్రమశిక్షణతో కూడిన షాలిన్ లైఫ్ స్టైల్ను కూడా బోధిస్తారు. ఇక్కడ శిక్షణ తీసుకునే వారు రోజు నిటారుగా ఉండే కొండలపైన పరిగెత్తాల్సి ఉంటుంది. వారి శరీరాన్ని రకరకాల కఠినమైన విధానాలతో ఉక్కులాగా తయారు చేస్తారు. ఇక్కడ అతి కష్టమైన శిక్షణ తీసుకున్న తరువాత వీరు ఒక నడిచే ఆయుధంగా మారుతారు. నంబర్ 4, గుర్ఖా బూట్ క్యాంప్. భారతదేశం యొక్క మాజీ సైన్యాధిపతి ఒక ఒళ్ళు గగుర్పరిచే విషయం చెప్పారు. ఒక వ్యక్తి, నాకు చావంటే భయం లేదు అన్నాడంటే, ఒకటి అతను అబద్ధమైనా చెబుతుండాలి, లేదా అతను ఒక గూర్ఖా అయినా అయి ఉండాలి. గూర్ఖా ట్రైనింగ్ అనే ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడితే, అసలు గూర్ఖా ట్రైనింగ్లో చేరడానికి మీకు అర్హత ఉందా లేదా అనే విషయాన్ని ముందు తెలుసుకోవాలి. ఇది తెలియాలంటే 25 కేజీల ఇసుక బస్తాని మీ వీపు మీద మోసుకుంటూ ఎత్తుగా ఉన్న కొండ ప్రాంతాల్లో 48 నిమిషాల పాటు లాంగ్ రేస్ చేయాలి. ఈ బూట్ క్యాంప్లో రేస్తో పాటు రకరకాల విధానాల ద్వారా మీ శరీర బలాన్ని టెస్ట్ చేస్తారు. ప్రతి సంవత్సరం 10,000 మంది కుర్రాళ్ళు ఈ బూట్ క్యాంప్లో పాల్గొంటారు. కానీ 100 నుండి 200 మంది మాత్రమే ఈ ట్రైనింగ్కి సెలెక్ట్ అవుతారు. ఇక వీరిని ట్రైనింగ్ నిమిత్తం ఇంగ్లాండ్కి పంపిస్తారు. నంబర్ 3, చైనా ఆర్మీ ట్రైనింగ్ క్యాంప్. ప్రతి శక్తివంతమైన దేశం వారి సైనికులకు ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తుందో అదే విధంగా చైనా కూడా వారి సైనికులకు ప్రమాదకరమైన టాస్క్లు ఇస్తుంది. కానీ చైనా ఆర్మీ ట్రైనింగ్ క్యాంప్లో అన్నిటికన్నా భిన్నంగా ఉండేది ఏంటో తెలుసా? ప్రాణాంతకమైన ఒక బాంబ్ గేమ్. ఇది కూడా ఆర్మీ ట్రైనింగ్లో ఒక భాగమే. కొన్ని సెకండ్లలో పేలిపోయే ఒక నిజమైన బాంబ్ని సైనికుల చేతికి ఇస్తారు. ఒక లోతైన గుంత చుట్టూ కొంతమంది సైనికులు రౌండ్గా నిలబడి బాంబ్ని ఒకరి చేతిలో నుండి మరొకరు మార్చుకుంటూ ఉంటారు. అది పేలిపోయే కొన్ని సెకండ్ల ముందు దాన్ని ఆ గుంతలో వేసి అందరూ నేల మీద పడుకుంటారు. ఈ గేమ్ ఆడేటప్పుడు చాలాసార్లు సైనికుల చేతిలో బాంబు పేలి ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. సైనికుల మైండ్లో నుంచి బాంబ్ అనే భయాన్ని పోగొట్టడానికి ఈ టాస్క్ ఇస్తారట. నంబర్ 2, ఫిలిప్పైన్స్ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్. ఫుల్గా మందు కొట్టి చిన్న చిన్న తేలికైన పనులు చేయమంటేనే చాలా కష్టం. మరి ఎవరైనా మీకు ఫుల్గా తాగించి ఆర్మీ ట్రైనింగ్కి సంబంధించిన ఒక టాస్క్ ఇస్తే ఎలా ఉంటుందో ఊహించండి. ఫిలిప్పైన్స్ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ సైనికులకు ఇలాంటి ట్రైనింగ్ టాస్క్లే ఇస్తారు. నిజానికి ఒక మనిషి తాగినప్పుడే అతనిలో దాగున్న అసలైన దమ్ము, ధైర్యం బయటికి వస్తాయని వారి ట్రైనర్లు నమ్ముతారు. దీనివల్ల సమర్థవంతమైన సైనికుల్ని ఎంచుకోవడానికి ఈ టాస్క్ ఉపయోగపడుతుందట. ఇలా మందు పట్టించే ట్రైనింగ్ సెంటర్ అయితే చాలా బాగుంటుంది కదా అని అనుకుంటే మీరు పొరపడినట్లే. ఇక్కడ వారికి మందు తాగించిన తరువాత రన్నింగ్, షూటింగ్ ప్రాక్టీస్ ఉంటుంది. ఇది కూడా 6 కిలోమీటర్లు. ఇక దీంతో పాటు స్విమ్మింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. ఈ టెస్ట్ పూల్లో మాత్రం కాదు, సముద్రంలో ఉంటుంది. మీరు మద్యం మత్తులో 28 కిలోమీటర్లు స్విమ్మింగ్ చేయాల్సి ఉంటుంది. నంబర్ 1, నార్త్ కొరియన్ స్ట్రాంగ్ కాప్స్.
ప్రస్తుత కాలంలో నార్త్ కొరియా ప్రపంచంతో సంబంధం లేకుండా ఉంటున్న దేశం. వీరిచ్చే ఆర్మీ ట్రైనింగ్ గురించి ఎవరి దగ్గర పూర్తి సమాచారం లేదు. కానీ కొంత సమాచారం మేరకు ఈ దేశ నియంత సైనికులతో ఒక ప్రమాదకరమైన బ్యాచ్ ని తయారు చేశారట. దీన్ని వాళ్ళు కొరియన్ స్ట్రాంగ్ కాప్స్ అని అంటారు. ఈ ట్రైనింగ్ లో కట్ చేసిన చెట్ల కొమ్మలపై ఖాళీ చేతులతో గుద్దాల్సి ఉంటుంది. ఇలా చేయడం వలన చేతులు రక్తం కారుతూ పుండుగా మారతాయి. ఇక ఆ తరువాత ఉప్పుతో నిండిన బ్యాగ్లతో బాక్సింగ్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సైనికుల్ని మానసికంగా శారీరకంగా యుద్ధానికి తయారు చేయడానికే ఇలాంటి ఘోరమైన టాస్క్లు పెడుతున్నారట. పుండు పైన కారం చల్లడం అంటే ఇదేనేమో. సో ఫ్రెండ్స్, చూశారుగా, ఈ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన డేంజరస్ క్యాంప్స్ ఇవే. మరి వీటిలో మీకు ఏది బాగా డేంజరస్ అనిపించిందో తప్పక కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వాట్సాప్లో, ఫేస్బుక్లో ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.